నమస్తే మేడం. నమస్తే అమ్మా. ధనుస్సు రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గురువు గారు ధనుర్రాశికి చెందిన గురువు గారే అంటే ఆయన ఆ రాశికి అధిపతి. ఆయన పంచమంలోకి మారబోతున్నారు. ఎప్పుడైనా సరే పంచమంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా అది కూడా లగ్నానికి సంబంధించి కానీ రాశికి సంబంధించి కానీ వస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. అందుకనే జాతకంలో కూడా మనం ఎవరికైనా పంచమ భాగ్య స్థానాలలో గనక లగ్నాధిపతి ఉన్నాడనుకోండి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడని చెప్తూ ఉంటాం. అయితే దానికి మళ్ళీ చాలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి, అవి తర్వాత విషయం. సో ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడైనా సరే ధనుర్రాశికి చెందిన గురువు అంటే ఆ రాశికి ఎవరైతే అధిపతి ఉన్నారో ఆయన గురువు గనక, ఆ గురువు గారు చక్కగా పంచమంలోకి రావటం అనేది మంచి విషయమే. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిట్రా అని అంటే, రాహుగారితోటి కలుస్తున్నాడు. అక్కడ అది మనకి మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి మైనస్ పాయింట్స్ ఏమిటి అని అంటే, ఇల్లు మారుతారు. ఇల్లు మారటం వరకు బాగానే ఉంది కానీ ఆ డెసిషన్ మేకింగ్ రాంగ్గా ఉంటుంది. అంటే నేబర్స్ తోటి గొడవలు అవ్వటం కానీ, లేకపోతే వాస్తు సరిగ్గా లేనిపోని లేకుండా ఉన్న ఇళ్ళకి వెళ్ళటం కానీ, లేకపోతే మన జోన్ కాని చోట్లకి వెళ్ళడం కానీ. మన జోన్స్ అంటే ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు కాస్మోపాలిటన్ రీజన్స్లో ఉంటున్నాము ఇలాగ ఆలోచించడానికి లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మన ఆలోచనలకి తగిన చోటు కాకుండా వేరే చోట ఉండటం, అర్థమైందా? అంటే మన రిలీజన్కి సంబంధించిన వాళ్ళు ఉండకపోవటం, తక్కువగా ఉండటము, వేరేవి ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఉండటం, అది మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం. నా ఉద్దేశం ఏ రిలీజన్ చెడ్డదని మాత్రం నేను చెప్పటం లేదు. నేను అంటున్నది ఏంటి అని అంటే, మన మనసుకి తగ్గిన చోటున మనం ఉండము అని చెప్పటం మాత్రమే. కాబట్టి మన ఆలోచన ఏదైతే ఉందో, మన మనసు ఏదైతే ఉందో, అది ఈ ప్లేస్ మారిపోవాలి, ఇది మనకు అనుకూలంగా లేదు అని తరచుగా మనకి చెప్తూ ఉంటాం. సో ప్లేస్ మారుతాము. ప్లేస్ మారిన తర్వాత కూడా అక్టోబర్ వరకు మాత్రం ఈ ఇబ్బందులు ఉంటాయి. అలాగే పిల్లలు కూడా అనమాట. ఏంటి అని అంటే, కొంచెం తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ గురించిన ఎక్కువ ఆలోచన చేసేందుకు అవకాశాలు ఉంటుంటాయి. ధనుర్రాశి వారికి ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. అయితే ఆల్రెడీ ఎవరైతే ట్రీట్మెంట్స్ తీసుకొని ఉండుంటారో వారందరికీ కూడా ఇది సక్సెస్ఫుల్ పీరియడే. ట్రీట్మెంట్స్ సక్సెస్ అవ్వాలనుకోండి ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ లోపల తీసుకోవాలి. తీసుకుంటే నవంబర్ నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మన అడుగుతూ ఉంటారు కదా, మేము ట్రీట్మెంట్ తీసుకోవాలండి, మా దగ్గర జాతక చక్రాలు లేవు, ఏమీ లేవు, కానీ మేము ఎలాగా, మాకు ఎప్పుడు బాగుంటుంది అని అంటే, ఈ టైం తీసుకోవచ్చు ట్రీట్మెంట్ నవంబర్ నుంచి అనుకూలంగా. కాబట్టి ఇది పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సంతానం విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏమీ ఇబ్బంది అయితే ఏమీ కనిపించట్లేదు. కొన్ని కొన్ని పాయింట్స్లో డెఫినెట్గా బయటకు వెళ్ళిపోతారు. సో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, అలాగే మీ సంతానానికి మీరు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే వాళ్ళందరికీ ఈ నవంబర్ నుంచి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది బాగుంటుంది. తర్వాత ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు రావటం, మీ పరంగా మీకు ఆరోగ్యం కుదుటపడటం, అన్ని విషయాలలో విజయం సాధించటం, భగవత్ ఆరాధన చేయటం, మంచి పనులు చేయటం, ఇవన్నీ కూడా ధనుర్రాశి వారికి నవంబర్ నుంచి బాగుంటుంది. యోగించే కాలం ఏమిటి? నవంబర్. అప్పటి వరకు ఇబ్బందులు కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ ఆ ఇబ్బందుల గురించి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఇబ్బందులు ఎలానో నడుస్తున్నాయి, వాటికి ఇంకొంచెం యాడ్ ఆన్ అది, బట్ అది మిమ్మల్ని చాలా భయపెట్టేసి కృంగిపోయి మీరు నాకేదో జరిగిపోతుంది అనే భయం మాత్రం పెట్టుకోవక్కర్లేదు. డెఫినెట్గా పెట్టుకోవక్కర్లేదు. ఓకే, ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ కొంతవరకు కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఈ రాశి వాళ్ళు ఏమైనా పరిహారాలు పాటిస్తే కుదుటపడే అవకాశం ఉంటుంది అంటారా? జాతక చక్రం ప్రకారంగా వాళ్ళకి సంతాన పరంగా దోషాలు గనక ఉంటే సర్పసూక్త హవనం చేయించుకోవాలి, కంపల్సరీ చేయించుకోవాలి. మా దగ్గర జాతకాలు లేవు అనేవాళ్ళు కూడా సర్పసూక్త హవనం చేయించుకోవాల్సిందే. అది అన్నిటికీ మంచిది, వాళ్ళ మనసుకి మంచిది, వాళ్ళ ఆరోగ్యానికి మంచిది, అలాగే వాళ్ళ ఒక ఆర్థిక పరమైన విషయాల గురించి మంచిది, వాళ్ళ సంతానానికి మంచిది, సంతానాభివృద్ధికి మంచిది. దేనికైనా మీరు అనుకోండి, వాటన్నిటికీ కూడా ఈ నవంబర్ లోపల సర్పసూక్త హవనం చేయించుకోవాలి. సపోజ్ మేము సర్పసూక్త హవనం చేయించుకోలేము, మేము ఇంకేమైనా చేయొచ్చా అని అంటే, మనకి శ్రీకాళహస్తిలో చేసే రాహుకేతు పూజ ఉంటుంది, అది చేయించుకోవటం, లేదా మోపిదేవి వెళ్ళటం, లేదా కుక్కె సుబ్రహ్మణ్య వెళ్ళటం, ఇవి కంపల్సరీ అన్నమాట. ఓకే, ఇది మాత్రం వీళ్ళు ఏడాది పొడవులా చేయించుకోవాలి. అందులో ముఖ్యంగా నవంబర్ వరకు అన్నా చేయించుకోవాలి, తప్పదు. దీనికి రిలీఫ్ అయితే లేదు, ఏదో ఇంట్లో కూర్చుంటామంటే అవ్వదు. పరిహారం చేసుకుంటేనే ఫలితం అనేది మాత్రం ఈ రాశి వారికి కనపడుతుంది. అంటే సంతానము దూరంగా ఉంటారు, బట్ సంతానానికి కూడా అభివృద్ధి కలగాలి అని మనం చేస్తున్న ప్రయత్నం అన్నమాట.
అలాగే ఆర్థికంగా అభివృద్ధి కావాలి అంటే చేసే ప్రయత్నం, ఇన్వెస్ట్మెంట్స్ చేసాము దానిలో బాగుండాలి అని అంటే చేసే ప్రయత్నం, మంచి మర్యాద పెరగాలి, గుర్తింపు రావాలి, అన్ని రకాలుగానూ బాగుండాలంటే ఈ పరిహారం అయితే చేసుకోవాల్సిందే. మరి ఈ రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రం వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది? పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లంలో ఉంటారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెయిన్గా ఫ్రెండ్స్ తోటి ఇబ్బందులు ఉండటం, కొన్ని రకాల రిలేషన్షిప్స్ ఏవైతే మనకి సొసైటీ ఆమోదించదో అలాంటి రిలేషన్షిప్స్లో ఉంటూ ఉండటం, దాని వలన ఇబ్బంది పడుతూ ఉండటం, ముందుకు వెళ్ళలేరు వెనక్కి రాలేరు, అది ఏదో రకంగా బ్రేక్ చేసుకోవాలి అని ఒక ప్రయత్నం చేయటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. సో రిలేషన్షిప్ వైజ్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అదర్ దాన్ వైఫ్ చెప్తున్నాను, అది మెయిన్గా, లేక అదర్ దాన్ యువర్ స్పౌస్, భార్య కానీ భర్త కానీ ఇక్కడ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి అంశాలు కొంచెం వీళ్ళని ఇబ్బందికైతే గురి చేస్తాయి. తీసుకునే డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్, కాబట్టి ఆ రాంగ్ డెసిషన్స్ ప్రాబ్లంలోకి నెట్టబోతున్నాయి. అది ఇప్పుడు ఇక్కడ ఈ గురువుగారు మారంగానే క్లారిటీ ఇచ్చేస్తుంది. సో గురువుగారు వచ్చే మారిన తర్వాత క్లారిటీ అనేది రాబోతోంది కనుక అక్టోబర్ నవంబర్ వరకు క్లారిటీ తోటి అది ఏదైనా ప్రాబ్లంలో కనుక ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని నవంబర్ తర్వాత నుంచి దానికి మంచి పాజిటివ్గా వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. సో రాంగ్ స్టెప్స్ తీసుకున్నారు ఆల్రెడీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు ఆల్రెడీ, ఇప్పుడు ఇంకా చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి, నవంబర్ తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. ఓకే, పరిహారం ఏమైనా చెప్పొచ్చు అంటామా మేడం? పరిహారం రాంగ్ స్టెప్స్లో ముఖ్యంగా రిలేషన్షిప్, అది ఆల్రెడీ మనం తప్పు చేస్తున్నాం అని మన అంతరాత్మే చెప్తుంటుంది, కాబట్టి అలాంటివి చేయకూడదు. అనేక కారణాలు ఉంటాయమ్మా, అది మనం ఒకటి ఇట్లా ఊరికే చూచాయిగా చెప్పడానికి ఉండదు, బట్ అనేక కారణాలు ఉంటాయి గనక అనేక కారణాలలో కూడా ధర్మం తప్పకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక్కడ గురు రాహుతో కలుస్తున్నాడు అంటేనే ధర్మం తప్పుతాము అని అర్థం. సో ధర్మం తప్పకుండా ఉండాలి, ఆ ప్రయత్నం సెల్ఫ్గా చేయాలి. అలాగే నేను పరిహారం చేసుకుంటూ చేస్తాను అంటారా? తప్పకుండా గురువారాలు ఉపవాసం ఉండటం, బ్రహ్మచర్యం పాటించటం, ఇక్కడ ఆల్రెడీ అది మనకు కనిపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటారు వీళ్ళు. కాబట్టి బ్రహ్మచర్యం పాటించటం, కొంచెం చేస్తున్న తప్పుడు పనుల గురించి ఆలోచన చేయటము, అలాగే ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక మండలం రోజులు ఏదైనా సరే ఒక దీక్ష తీసుకోవడము, దీక్ష చాలా బాగా వీళ్ళకి పనిచేస్తుంది. ఏదైనా సరే దీక్ష, మనం మామూలుగా అయ్యప్ప మాల దీక్షలు అంటాము, తర్వాత భవానీ దీక్షలు అంటాము, ఇలాగ అనేక రకాల దీక్షలు తీసుకుంటాం. ఈ సమయంలో గనక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఏదైనా దీక్ష తీసుకుంటే అది వీళ్ళకి చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.